జరిగిందియా? ఏంటి? అదే మూర్తిగారు ఎవరినో లవ్ చేస్తున్నారని రాత్రి చెప్పావు కదా, పేరు మర్చిపోయాను, గుర్తు చేయవా? మర్చిపోయావా? అంటే తాగినప్పుడు మాట్లాడుకుందేమీ నాకు గుర్తుండదు. అది నా తప్ప? నేను అలా అనలేదు కదా, ఇంకోసారి పేరు చెప్తే తప్పే ఉంది. పక్క అమ్మాయి బాయ్ ఫ్రెండ్ గురించి అన్నిసార్లు డిస్కస్ చేయకూడదు. అది చెప్పవా? మూర్తిగారు సర్కిల్ మొత్తం నాకు తెలుసు, అందరూ పప్పాయి గల్లే, కానీ అందులో ఏ పప్పాయి గాడో తెలుసుకోవడం కష్టం, అందుకే నీకు అడుగుతున్నాను. అమ్మాయిల గురించి అంత స్పీచ్ ఇచ్చావు, తెలివైన వాడివి కదా, తెలుసుకో. సరే ఒక్కటి చెప్పు, మూర్తిగారు ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? అది నీకే తెలియాలి. ఏంటి ఆన్సర్లోనే షార్ట్ కట్లు చెప్తున్నావు? ఈరోజు నేను మౌనవ్రతం. ఓహో, అర్థమైంది. రాత్రి నీకు ఎక్కడో కాలింది. ఎక్కువగా ఏ మనిషి గురించి తెలుసుకోకూడదు కామేశ్వరరావు గారు, అసహించుకోవడం స్టార్ట్ చేస్తాం. ఎక్కడో విన్నట్టుందే ఇది. తమరు చెప్పిందే, నా గురించి చెప్దామనేలోపు మూడ్ స్పాయిల్ చేసేసావు. ఓహో, ఇప్పుడు నీ బయోపిక్ వినలేదని బాయ్ కట్ చేసావా? ఓకేలే, సరేలే, చెప్పొద్దులే, నాకెందుకులే. హాయ్ బ్రో. చిన్న పాత బస్తీ మోడల్ కామేశ్వరరావు, అంతర్వేది యూత్ ఐకాన్. లాస్ట్ టైం మీటింగ్ రిమెంబర్ బ్రో? ప్లీజ్ బ్రో, ఇంకోసారి ఇంగ్లీష్ మాట్లాడకే, నేను ఆల్కేస్ కూడా వేస్తాను. అలవాటైపోయింది బ్రో. ఏంటి బ్రో అలా చూస్తున్నావు? నిన్ను చూస్తే ధైర్యం వస్తుంది బ్రో. ఈ బొక్కలో మొహానికి ఎవరు పడతారు అనుకునేవాడిని, కానీ నీలాంటి అరబర మొహానికి అలాంటి అమ్మాయి పడిందంటే. రోజు గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్తో పాటు డైజెషన్ ట్యాబ్లెట్ కూడా వేసుకోవాలి నేను. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మా మూర్తిగారు చాలా మంచివాళ్ళు అండి. వాళ్ళ నాన్నగారు చనిపోయి ఇంటి బాధ్యత మొత్తం తనే తీసుకుంది. తను ఏ డిసిషన్ తీసుకున్నా మేము చాలా రెస్పెక్ట్ చేస్తాం. అలాంటిది ఆ అమ్మాయి మిమ్మల్ని లవ్ చేసిందంటేనే కొంచెం కష్టంగానే ఉంది. రేణు నన్ను లవ్ చేస్తుందా? చెప్పొచ్చు కదా, నేనేమో అనుకుంటానా? అందుకేనా ఎప్పుడు చిన్న 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 అని పిలుస్తూ ఉంటుంది. అమ్మాయిలు అంతే బ్రో, లవ్ చేసే ముందు కుక్కని, చేశాక బాయ్ ఫ్రెండ్ని వాకింగ్ తీసుకెళ్తుంటారు. అలాంటి అమ్మాయి పిలవలే కానీ వాకింగ్ ఏంటి భయ్యా, స్టేట్ మొత్తం పాదయాత్ర చేస్తాను. బండి దిగి లోపలికి వచ్చి లీటర్ వాటర్ తాగావు, నువ్వు పాదయాత్రకి వెళ్తే జలపాతాలు సరస్సులు ఎండిపోతాయి. మన తపేలా మొక్కలకి అమ్మాయిలు చూడడమే గొప్ప. అలాంటిది ఒక అమ్మాయి నేను లవ్ చేస్తుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవడానికి ఛాన్సులు ఎక్కువ ఉన్నాయన్నమాట. అగ్రీ బ్రో, ఎప్పుడు అనుకునేవాడిని వై మీ అని, ఇప్పుడే అర్థమవుతుంది యాంపర్ రేణు అని. ఈరోజు నుంచి మోడలింగ్ మానేస్తాను భయ్యా. మీరు ఇంకోసారి మోడల్ అంటే మెడలు ఇరిగిపోతాయి భయ్యా, రియాలిటీలో బతకండి. ఎనీవే మా మూర్తిగారిని బాగా చూసుకోండి, తేడా వస్తే రాకూడదు. యప్, థ్యాంక్ యూ బ్రో, తన దేవతలా చూసుకుంటాను. ఐ లవ్ రేణు. వెళ్ళి విషయం తనకు చెప్పండి, హ్యాపీగా ఫీల్ అవుతుంది. యప్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.
రేణు. ఏంటన్నా? చెప్పొచ్చుగా, అన్నీ నీలోనే దాచుకుంటావా? ఏం చెప్పాలి? నీ మనసులో మాట. ఐ ఫీల్ ఫర్ యూ, యూ ఫీల్ ఫర్ మీ. ఏమేం చిన్నా నీకు? నాకు అర్థమైపోయింది రేణు, ఫ్యూచర్ కనిపించేస్తుంది. మనం ఒకరికోసం ఒకరు పుట్టాం అనే ఏదో చెప్పాడు మన కామేష్. ఎప్ నువ్వు నన్ను లవ్ చేస్తున్నావంటగా ఆ విషయం చెప్పడానికి సిగ్గుపడుతున్నావని కూడా చెప్పాడు. నా దగ్గర సిగ్గెందుకురా? అసలు వాడికి మెంటల్ వచ్చిందా? హే, మనం చెంటగా కలిసి వస్తామని కింద వెయిట్ చేస్తున్నాడు. పరా సరసం. మా టీంలోకి వచ్చేయచ్చు కదా విందియా, కావాలంటే బాస్తో నేను మాట్లాడతాను. ఇప్పుడున్న టీం బాగానే ఉంది సార్, ఏమైనా అవసరమైతే నేనే చెప్తా. ఓకే, ఇంకేంటి, కాఫీకి వెళ్దామా? కామేష్ ఒక్క నిమిషం సార్. నువ్వేంటి ఇక్కడ? నువ్వు పేరు చెప్పబోతు తెలుసుకోలేమనుకున్నావా? వాళ్ళిద్దరిని కలిపేహం, దీన్ని టాలెంట్ అంట. ఎవడ్రా నేను చిన్నా లవ్ చేస్తున్నానని చెప్పింది? కామన్ సెన్స్ లేదా? నేను వాడిని ఎందుకు లవ్ చేస్తాను? అంటే మీ ఇద్దరు బాగా క్లోజ్ అని. వాడి తలకాయ పీ చూడిపోయిన కొబ్బరికాయలాగా. పేరుకే టీం లీడరు, స్కూల్ పిల్లాడు హోంవర్క్ ఇచ్చినా చేయలేడు. యూస్లెస్ ఫెలో. బీన్ బ్యాగ్ కి బట్టలు వేసినట్టుంటాడు, నీటికి నెక్కరేసినట్టుంటాడు. అవును, ఆ విషయం చిన్నాక చెప్పవా? హాయ్. ఐ ఫీల్ ఫర్ యూ, యూ డోంట్ ఫీలింగ్ ఫర్ మీ. ఐ హేటెడ్ యూ, ఇట్స్ అన్ఫేర్. చిన్న ఏంటి వింధ్యా, ఏం చెప్పావు వాడికి? నువ్వు జస్ట్ లవ్లో ఉన్నావు అని మాత్రమే చెప్పా నేను. ఎందుకు చెప్పావు? చూడు పెంట పెంట చేశాడు. ఏదో తెలియక మాట్లాడి. నార్మల్ సిగ్గలేదా? నాతో మాట్లాడుకు, పోరా. మూర్తి గారు, మూర్తి గారు. ఎలా? ఏంటి కామేష్? పేరు చెప్. పేరు చెప్పకుండా వెళ్ళిపోయింది ఏంటి? రాత్రులు తాగుతుంటే డిహైడ్రేట్ అయిపోతున్నా. ఇండియా, ఇండియా, ది సబ్స్క్రైబర్ ఈస్ కరెంట్లీ స్విచ్డ్ ఆఫ్. ది సబ్స్క్రైబర్ ఈస్ కరెంట్లీ స్విచ్డ్ ఆఫ్. మూర్తి గారు ఇప్పుడు ఫోన్ కట్ చేస్తారంటండి. యా కట్ చేస్తుంది అండి. ఇండియా, సార్ ఇక్కడ వింధ్యా రేణు అని ఇద్దరు ఎంప్లాయీస్ ఉంటారు. వెళ్ళిపోయారు సార్. ఓ, ఎంతసేపు అయిందండి? చాలా సేపు అయింది సార్. థ్యాంక్ యూ. ఓకే సార్.
ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావే? టైం చూసావు ఎంత అయిందో? ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు? ఇది ఇల్లు అనుకున్నావా, లాడ్జ్ అనుకున్నావా? నచ్చినప్పుడు రావడానికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావేంటి? ఫోన్ చార్జ్ ఇన్స్టాగ్రామ్లకి స్నాప్చాట్లకి ఫుల్ ఛార్జింగ్ ఉంటుంది, ఎమర్జెన్సీ టైంలో స్విచ్ ఆఫ్ అయిపోద్ది. ఇలానే పెంచారా మీ పేరెంట్స్ నిన్ను? నిన్ను కాదు, ఆ మూర్తి గారిని అనాలి. పోలీస్ మెట్లు ఎక్కించావు కదా, నీకేమైనా అయితే ఫస్ట్ మూసేది నన్నే. కమేష్ ఒకసారి రేణు, లేట్ నైట్ అయింది కదా, పదా డ్రాప్ చేస్తాను. పర్లేదు, నేను వెళ్ళిపోతా. ఈ టైంలో క్యాబ్ కూడా బుక్ అవ్వదు కదా. పర్లేదు, నేను డ్రాప్ చేస్తాను. నేను వెళ్తానని చెప్పాను కదా. అంతీకు ఏంటి రేణు, నీకు హెల్ప్ చేయడానికి కూడా పనిచేయనా నేను? పునః క్యాబ్ వాడికి ఇచ్చే డబ్బు లేదో నాకివ్వు, పదా. హలో కమేష్, ఆకు కమేష్. ఇప్పుడు ఏంటి సంజయ్ చేస్తావా? కమేష్, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. అర్ధరాత్రి దాకా ఏం పీకుతున్నావే? నువ్వు పబ్బులకి వెళ్ళు, బాయ్ ఫ్రెండ్తో తిరుగు, నచ్చినట్టు తెల్లారులు ఊరేగు, కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. సినిమాకి వెళ్తున్నానో, పలానా వాడితో తిరుగుతున్నానో, సచ్చిపోతున్నానో, ఏదో ఒకటి. మా పర్మిషన్ తీసుకోవడానికి నేనే నీ బాయ్ ఫ్రెండ్నో ఫ్యామిలీ మెంబర్నో కాదు కదా, కానీ ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి విందియా. కమేష్, రోడ్డు మీద ఎందుకు కమేష్, ఇంటికి వెళ్దాం పదా. అరే నా మాట విను. ఏమైంది? మేడం గారు అర్ధరాత్రి ఇంటికి వస్తారు, ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ చేసేస్తారు. నేను పెచ్చనా కొడుకులా ఊరంతా తిరుగుతుంటాను. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇంటికి వెళ్ళి చూస్తే సోఫాలో లాడ్ లపంగ దాసలా కూర్చొని ఉంది. ఇప్పుడు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ వాపస్ తీసుకోవాలి. అవును, అర్ధరాత్రి వరకు నువ్వేం చేస్తున్నావే? నైట్ షిఫ్ట్లు కూడా కాదు కదా, ఏం జరుగుతుంది? అది దాని బైక్ పంక్చర్ అయింది, ఆ టైంలో మెకానిక్ కూడా దొరకలేదు. దానికి తోడుగా ఇంటి వరకు వచ్చాను, మళ్ళీ రిటర్న్ వెళ్దామంటే క్యాబ్స్ బుక్ అవ్వట్లేదు, వెయిట్ చేస్తున్నాను. లేట్ అయితే కంగారు పడతామని తెలుసు కదా, అట్లీస్ట్ మెసేజ్ చేయడానికి ఏం పోయే కలమే. అదేంటి, ఏ క్వశ్చన్ అడిగినా ప్రతిదానికి ఆన్సర్ ఉంటుంది మీ దగ్గర? అడిగితే తప్పు, మందలిస్తే తప్పు. ఎవరండి మంది, ఎక్కడి నుంచి వచ్చారండి? రేణు, ఎనీ ప్రాబ్లం? నథింగ్, ఇట్స్ జస్ట్ ఎ స్మాల్ ఇష్యూ. ఎవడాడు ఈ టైంలో? ఏంటి కమేష్, ఇప్పుడు బా, నువ్వేంటి కదా, ఎలా ఉన్నారా? బాయ్ దిగిపోయారా? పెద్ద కారు, కంపెనీ కూడా పెట్టామంటే మన ఊర్లో అందరూ అనుకుంటున్నారు. నేను చూసా హ్యాపీగా ఉంది బా. నువ్వెలా ఉన్నావురా? ఎలా ఉంటావు? అరా కొర బతుకులు, ఎండిపోయిన పొలం. బాబోయ్, మీలా నవ్వుతూ బతికడం నాకు తెలియదురా. నీకింకా కోపం పోలేదురా, ఊరుకోరు రావడం మానేసో. కనీసం మీ అమ్మాయికైనా ఫోన్ చేస్తున్నావురా. బా, ఈసారి పండగ కందరం కలిసి వెళ్దారా. ఎందుకురా కూడి పందాలు ఆడ్డానిక? ఈరోజు నా దగ్గర డబ్బుంది కాబట్టి మీకు అందరికీ కృష్ణప్రసాద్ కావాలి. అదే ఊర్లో మట్టి పిసుక్కుంటూ ఉండిపోయాననుకో, ఒరికిటికే.
అని పిలిచేవాళ్ళరా. ఇద్దరం ఊరుదాటాం, నేను ఎదిగాను, మరి నువ్వు అలాగే ఉండిపోయావు. ఏది గొప్ప? నీ దగ్గర డబ్బులు ఉండొచ్చురా, కానీ మనకు ఫ్యామిలీ ఉంది బా. నాకే లక్ష్యం లేదు బా, అందుకే నేను ఎదగలేదు. నువ్వు తెలివైనడురా, నీకు అన్నీ తెలుసు, కానీ ఇలా మాట్లాడడం బాగాలేదు బా. మనిద్దరికి కలిసి ఊర్లో తిరుగుతుంటే వీళ్ళు బామర్దులు కాదు అన్నదమ్ములు అనుకునేవాళ్ళరా. నువ్వు ఇలా వెయిట్ చేసి మాట్లాడుతుంటే కష్టంగా ఉంది బా. వస్తాను. రేణు, కమ్. నేను వింధ్యతో వెళ్తాను. నేల మీద నిలబడని కాలు ఇతనివేనా? మొన్న నువ్వు చెప్తే అర్థం కాలేదు. ఎంత ఆకాశంలో ఎగిరినా దిగేది నేల మీదే. వస్తాడు. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. రేణు, ఒకసారి కామేష్తో మాట్లాడవే. వాడు ఫ్యామిలీ పిచ్చోడు, కాసేపు ఒంటరిగా వదిలే, సెట్ అయిపోతాడు. Thank you.